రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. నక్కర్త మేడిపల్లిలో ఆవుదూడపై దాడి చేసి చంపేసింది. ఘటనా స్థలంలో చిరుత అడుగుజాడలు స్థానికులు గుర్తించారు. 2 నెలలుగా గ్రామాల్లో చిరుత సంచరిస్తోందని గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖైదీయాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఘటన చోటుచేసుకుంది. సుమారు 2 నెలల వ్యవధిలోనే 4వ సారి ఈ విధంగా చిరుత సంచరించడంతో అటువంటి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అటవీ శాఖ అధికారులకి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా నారాయణమ్మ అనేటువంటి రైతు పొలంలోకి పులి రావడం, అక్కడ ఉన్నటువంటి రైతు ఆవుదూడ పైన సరిగా పులి అటాక్ చేయడంతో పూర్తిగా గాయాలపాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక 2 పొలాల్లోకి కూడా చిరుత సంచరించింది. అక్కడ ఉన్నటువంటి కుక్కలు లేగదూడల పైన ఈ విధంగా పులి దాడులకు పాల్పడడంతో ఒకసారిగా గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇట్లా చిరుతపులను సంచరిస్తున్నా సరే అటవీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన రావటం లేకపోవడంతో చిరుతలు నెలకి ఒకసారి వ్యవధిలో ఇట్లా ఈ దాడులు జరుగుతున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన స్థానిక అటవీ శాఖ అధికారులకి మరోసారి కూడా ఫిర్యాదు చేస్తామంటూ గ్రామస్తులు చెప్తున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.